ఇండియా కూటమి ముంబైలో కీలక భేటీలో ఉన్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ చాపకింద నీరులా సరికొత్త వ్యూహానికి పదును పెట్టేసింది. ఇండియా కూటమి కుదురుకునే వీలు లేకుండా లోక్సభ ఎన్నికలను ముందస్తుకు తీసుకురావడానికి బీజేపీ ప్లాన్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. దాని కోసమే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొన్ననే వర్షాకాల సమావేశాలు ముగిసాయి. తర్వాత శీతాకాల సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. ఇప్పుడు అర్జెంటుగా ప్రత్యేక సమావేశాలు ఎందుకోసం అన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఇది ఖచ్చితంగా బీజేపీ సంధించబోయే బ్రహ్మాస్త్రమే అంటున్నారు రాజకీయ పండితులు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాల్లో దేశంలో జెమిలీ ఎన్నికల నిర్వహణ కోసం బిల్లు తెస్తారని అంటున్నారు. చాలా కాలంగా బీజేపీ నాయకత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న నినాదాన్ని వినిపిస్తూనే ఉంది. దాని ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది ఆలోచన. ఇలా చేయడం వల్ల అభివృద్ధిపై దృష్టి సారించడానికి వీలుంటుందని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా ఏదో ఒక రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి. దానివల్ల ఏదైనా విధాన నిర్ణయం తీసుకోవాలంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉందంటోన్న కమలనాథులు ఒకేసారి ఎన్నికలు పూర్తి చేస్తే మిగతా 5 ఏళ్ళు అభివృద్ధిపై దృష్టి సారించడానికి వీలవుతుందని అంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన వర్షాకాల సమావేశాల్లోనే బీజేపీ మంత్రులు పార్లమెంట్ సాక్షిగానే మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేయడం ఇప్పట్లో సాధ్యం కాదన్నారు. దానికి రాజ్యాంగ సవరణ అవసరమవుతుందని కూడా అన్నారు. అటువంటిది ఇప్పుడు హఠాత్తుగా జెమిలీ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారన్నది ప్రశ్న. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. బీజేపీ అసలు వ్యూహం ఏంటన్నది అంతు చిక్కడం లేదంటున్నారు రాజకీయ పండితులు. తాజా ఆలోచన ప్రకారం ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచనకు ఆమోదముద్ర పడితే ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేస్తారా, లేక వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ఎన్నికలు ముందుకు తెస్తారా అన్నది తేలాలంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని అధికారంలోకి రానివ్వకూడదని శపథం చేస్తోన్న విపక్ష కూటమిని నిశితంగా గమనిస్తోన్న బీజేపీకి కొంత భయం అయితే మొదలైంది. విపక్ష కూటమికి ఇండియా అన్న పేరు పెట్టడంతోనే బీజేపీలో కంగారు మొదలైంది. ఆ పేరు పెట్టకూడదంటూ బీజేపీ నేతలు కోర్టుకు కూడా ఎక్కారు. రోజురోజుకు ఇండియా కూటమి బలపడుతోందన్నది 100కి 100 పాళ్లు నిజం. 2024 ఎన్నికల సమయానికి ఈ కూటమి మరింతగా బలం పొంజుకోవడం ఖాయమని భావిస్తోన్న బీజేపీ అగ్రనేతలు దీనికి చెక్ చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. విపక్ష కూటమిలో మరికొన్ని పార్టీలు చేరడానికి అవకాశం ఇవ్వకుండా, కూటమి బలం పుంజుకోవడానికి సమయం ఇవ్వకుండా ఎన్నికలు ముందస్తుకు తీసుకువస్తే ఇండియా కూటమి నిలదొక్కుకోవడానికి ఛాన్సే ఉండదని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అయితే జెమిలీ ఎన్నికల బిల్లు కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివరిలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2024లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, హర్యానా, జార్ఖండ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ అన్ని రాష్ట్రాల ఎన్నికలతో లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తారా అన్నది ప్రత్యేక సమావేశాల్లో తేలే అవకాశాలున్నాయంటున్నారు. ఇండియా కూటమి కీలక అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకునేందుకు ముంబైలో 2 రోజులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సమయంలోనే జెమిలీ ఎన్నికల ఊహాగానాన్ని ప్రచారంలో పెట్టడం వెనుక ఏదైనా వ్యూహముందా అని ఆలోచనలు చేస్తున్నారు రాజకీయ పండితులు. జెమిలీ ఎన్నికలు అసలు సాధ్యమా అన్నది మరో ప్రశ్న. రాజ్యాంగపరంగా, న్యాయపరంగా దీనికి సవాళ్లు ఉంటాయంటున్నారు నిపుణులు. జెమిలీ ఎన్నికల బిల్లుతో పాటు చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కూడా ఓకే చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే బీజేపీ మాస్టర్ ప్లాన్తో దూసుకుపోతుందని చెప్పక తప్పదు. We'll be right back.
కొద్ది వారాలుగా లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు అయితే షికార్లు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు ఖాయమన్నారు. డిసెంబర్లోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రముఖ కంపెనీల హెలికాప్టర్లన్నింటిని కేంద్రంలోని బీజేపీ బుక్ చేసేసుకుందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారం కోసమే వీటిని బుక్ చేసుకుందని ఆమె వివరించారు. విపక్షాలకు హెలికాప్టర్లు అందుబాటులో ఉండకుండా బీజేపీ గేమ్ ప్లే చేస్తోందని దీది దుయ్యబట్టారు. మమతా బెనర్జీ ముందస్తు మాట అన్న మర్నాడే బీహార్ ముఖ్యమంత్రి రాజకీయ కురువృద్ధుడు నితీష్ కుమార్ కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని తనకు అనిపిస్తోందన్న నితీష్ విపక్ష కూటమి బలోపేతానికి తాను ఎటువంటి ఫలాపేక్ష లేకుండా శ్రమిస్తానని అన్నారు. పదవులపై తనకు ఆశ లేదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. విపక్షాలు ఎన్నికలకు సమాయత్తం కావడానికి ఎక్కువ సమయం ఇవ్వకూడదన్న వ్యూహంతోనే బీజేపీ ముందస్తుకు స్కెచ్ గీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ నితీష్ కుమార్ల బాటలోనే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి అన్నారు. తాజాగా కాంగ్రెస్ నేత తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ రెండు నెలల్లోనే లోక్‌సభ రద్దవుతుందని బాంబు పేల్చారు. బీజేపీ నాయకత్వం మాత్రం చాలా కూల్ గా చాప కింద నీరులా తాను చేయదలుచుకున్నది చేసుకుపోతుందంటున్నారు రాజకీయ పండితులు. ముందస్తు ఎన్నికలో జమిలీ ఎన్నికలో వచ్చినంత మాత్రాన ఎన్డీఏకి మరోసారి అధికారం కట్టబెట్టే పరిస్థితులు ఉండవంటున్నారు విపక్ష నేతలు. బీజేపీ ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఎన్ని చిత్ర విచిత్ర విన్యాసాలు చేసినా వచ్చే ఎన్నికల తర్వాత ఎన్డీఏ ఇంటికి పోవడం ఖాయమని వారంటున్నారు.